అండి చెంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఈక్వల్గా రావడానికి మనకి ఎల్ స్కేల్ సహాయంతో అయితే స్ట్రేట్గా లైన్ వేసుకొని ఖర్చు కోసం ఒక పాయి అయితే ఎగస్ట్రా తీసేసుకోవాలి సో ఇలా అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ నుంచి సరే బాడీ మెజర్మెంట్స్ అయినా సరే హైట్ ఎంత ఉందో రెండో గీత నుంచి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకో మార్జిన్ వేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి నాకు రౌండ్ వచ్చేసి ఏడు పవర్కి వచ్చింది అంటే ఏడు మీద ఒక ఏడు గీతలు వచ్చింది ఇది వచ్చి స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి ఈ సైజు బ్లౌజ్కి మనం మూడు ఇంచులైతే చంకరౌండ్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది స్ట్రైట్ గా రైన్ వేసేసేయండి ఆర్మలు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా అదే మార్కింగ్ వేసుకోండి అదే విధంగా హ్యాండ్ లూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఐదు పావు వచ్చింది ఐదు పావుకి ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఇచ్చేసుకొని హ్యాండ్ తోటి ఇలా కరువు తీసేసుకోండి ఆ తర్వాత ఈ రెండింటికి మిడిల్లో ముప్ప పావు ఇంచు లో తీసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చాను